హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ పాలసీ ట్రెండ్. ఇవాళ 24కి సంబంధించి ఫైనల్ గా మనకి కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. అయితే కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఫీజ్ పేమెంట్ ఎంత ఉంటుంది, అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి క్యారీ చేయాల్సి ఉంటుంది, అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. టీఎస్ పాలసీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి టీఎస్ పాలసీ 2024కి సంబంధించి డీటెయిల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెబ్సైట్లు అయితే రిలీజ్ చేసేసారు. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి క్లియర్గా డేట్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా, ఒకవేళ మీరు ఫీజ్ పేమెంట్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మనకి టీఎస్ పాలసెట్ని టీజీ పాలసెట్ కిందనే చేంజ్ చేయడం అయితే జరిగింది. అంటే తెలంగాణ పాలసెట్ కింద అయితే చేంజ్ చేశారు. ఇక్కడ మనకి డేట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు వెబ్సైట్లో కూడా, అందుకే టీజీ పాలసెట్ అని అయితే ఉందని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది నోట్లో. అయితే మనకి అగ్రికల్చర్ స్టేక్ ర్యాంక్ హోల్డర్స్ టీజీ పాలసెట్ 2024కి సంబంధించి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు వెబ్సైట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆర్కిటెక్చర్ డిప్లొమా కోర్సుకి సంబంధించి వెబ్సైట్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషర్స్ డిప్లొమాకి సంబంధించి సపరేట్ వెబ్సైట్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఎవరైతే మీరు ఫీజ్ పేమెంట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్రెడీ మనకు తెలిసిందే, ఒకసారి డీటెయిల్గా ఎగైన్ చెప్తున్నాను. ఆన్లైన్ స్లాట్ ఫిల్లింగ్ అండ్ బేసిక్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, హెల్ప్ లైన్ సెంటర్ డేట్, ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 20 నుంచి 24 వరకు జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 22 నుంచి 25 వరకు జరుగుతుంది. ఇంకా ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ కాలేజ్ పెట్టుకోవడానికి 22 నుంచి 27 వరకు జూన్, అండ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయడానికి 27 తారీఖున, అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఇంకేదే ఫిక్స్ అనుకోవడానికి ఫ్రీజ్. ఇంకా సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 30th జూన్ రిలీజ్ చేస్తామని చెప్పేశారు. ఇంకా పేమెంట్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజీకి 30 జూన్ నుంచి ఈ మంత్ అండ్ జూలై 4 వరకు డేట్ అయితే ఇచ్చేశారు. ఇంకా మనకి ఫైనల్ ఫేజ్ గమనించినట్టయితే ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫేజ్ 1లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ పేజ్లో అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇంకా అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎవరైతే ఫస్ట్ పేజ్లో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోలే, ఫీజ్ పేమెంట్ చేయలేకపోయారో అలాంటి వాళ్ళకి జూలై 7 నుంచి 8 వరకు టైం ఉంది. ఇంకా స్లాట్ బుక్ చేసుకోవడానికి 9 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జూలై 9 నుంచి 10, ఇంకా ఫ్రీజ్ ఆప్షన్ జూలై 10. ఇంకా సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 13 జూలై ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫీజ్ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే 13 నుంచి 15 జూలై, అండ్ రిపోర్టెడ్ అట్ ద కాలేజ్ 13 జూలై నుంచి 16 వరకు, అండ్ అప్డేటింగ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ జాయినింగ్ బై ద కాలేజ్ అనేది జూలై 17, అండ్ అకాడమిక్ సెక్షన్ అండ్ క్లాస్ వర్క్ అనేది మనం మెయిన్ గమనించవచ్చు. మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి పాలసీ క్లాస్ వర్క్ అనేది మనకి జూలై 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 15 నుంచి 17 వరకు ఓరియంటేషన్ క్లాసెస్ అనమాట. అంటే ఏ విధంగా ఉంటుంది డిప్లొమా అనేది కంప్లీట్గా ఓరియంటేషన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక కిందకి వెళ్ళినట్టయితే ఇక ఫీజ్ రిమన్స్ ఈజ్ అప్లికేబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడర్ క్యాండిడేట్స్. ఓకేనా, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. ఓకేనా, మీరు ఇంటర్ స్లైడ్ అనేది కూడా అవ్వచ్చు, అంటే మీకు వచ్చిన సీట్ ప్రకారం వేరే దానికి జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకేనా, ఇది మీరు చెక్ చేసుకోండి. అయితే మనకి కిందకి వెళ్ళినట్టే స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందని ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఫీజ్ పేమెంట్ చేసి ఉండాలి, కౌన్సిలింగ్లో ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకేనా, అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ వెబ్సైట్ కూడా సేమ్, ఈ వెబ్సైట్లోనే మీరు ఫీజ్ పేమెంట్ చేసుకుంటారనమాట. ఇంకా పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ డేట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి మీకు క్లియర్గా చెప్తాను. ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేశారో మీరు ఫీజ్ పేమెంట్ టైంలోనే మీరు ఏ స్లాట్లో బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ స్లాట్లో బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ కాలేజీకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. ఉన్నవాళ్ళు కంపల్సరీ మీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఎస్టీ వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈలోపే రెడీ చేసుకోండి. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా క్లియర్గా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏమేమి సర్టిఫికేట్స్ అని క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న స్లాట్లో మనకి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన అన్ని కూడా మీరు క్యారీ చేయాలి. దాంతోపాటు 2 సెట్ జెరాక్స్ కాపీస్, అన్ని కూడా 2 సెట్ల జెరాక్స్ కాపీస్ క్యారీ చేయాలి. మొదటిది
టిఎస్ పాలిసెట్ ర్యాంక్ కార్డు అండ్ ఆధార్ కార్డు అండ్ మీ యొక్క ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎస్ఎస్సి కానీ మార్క్స్ మేము అండ్ మనకు 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత టీసీ మీ 10th క్లాస్ టీసీ, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా ఆఫ్టర్ జనవరి 1వ తారీఖున 2024 నుంచి దాటైతే ఉండాలి, అప్పుడే అప్లికేబుల్ ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి మీకు 2024-2025 అయ్యి ఉండాలి, అప్పుడే అప్లికేబుల్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ. ఓకేనా, ఒకవేళ మీకు ఇన్కమ్ లేని ప్రక్షాన మీకు ఫీజు రిమెంట్స్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్, ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వెళ్ళుంటారో రెసిడెన్షియల్ అంటే 7 ఇయర్స్ పీరియడ్ ఉంటారో వాళ్ళు, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇంకా నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇక రెసిడెన్షియల్ ఎంప్లాయ్ సర్టిఫికేట్ ఇవ్వనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళుంటారో అదర్ స్టేట్ నుంచి వాళ్ళకి, మిగతా వాళ్ళకి అయితే అవసరం లేదు, ఇవి క్యారీ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాపర్ ఎవరైతే ఉంటారో అక్కడ మనకి ఏదైతే సెంటర్ ప్రొవైడ్ చేశారో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 సెట్స్ జెరాక్స్ కాపీస్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సిఏపి కానీ, ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది కూడా మెన్షన్ చేశారు, ఎన్సీసీ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్లో మీకు కండక్ట్ చేస్తున్నారు స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి. ఇక డేట్స్ చూసుకోవచ్చు 22 జూన్ నుంచి 22 జూన్ చిల్డ్రన్ ఆర్మర్ కోర్స్ వాళ్ళకి, ఎస్జీ స్పోర్ట్స్ వాళ్ళకి. టైమింగ్ చూసుకోవచ్చు, స్లాట్ బుకింగ్ టైమింగ్స్ కూడా మనం గమనించవచ్చు. మీరు ఫీస్ పేమెంట్ చేసేటప్పుడే స్లాట్ బుక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 23-24 ఎన్సీసీ వాళ్ళకి ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు, ఇది చెక్ చేసుకోండి. 25th అయితే జూన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఏఎన్జీ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి మనకి ఇవి కూడా డేట్స్ అయితే టైమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ ఫైనల్ పేజ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ పేజ్లోనే స్పెషల్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్ పేజ్లో ఉండదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, అయితే మీరు మొబైల్కి అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఒక మొబైల్కే రిక్వెస్ట్ అయితే వస్తుంది, మీ ఐడి సెండ్ చేస్తారు. ఓకేనా, మీరు మర్చిపోయినా కూడా పరగట్ ఐడి నుంచి మీరు చేసుకోవచ్చు. ఇంకా ఫీజ్ టు బి పేడ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వచ్చిన సీట్ అలాట్ అయిన తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్స్కి అయితే 3800 యాన్యువల్ ఉంటుంది అండ్ 1000 రూపీస్ పాలిటెక్నిక్ డిప్లొమో ఫీ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించి ఫీజ్ పే చేయాలి అండ్ యాన్యువల్ 180 రూపీస్ అనే మైక్రో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది, అది 3 ఇయర్స్కి. అండ్ ఫీజ్ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ అనేది మీకు ప్రైవేట్ అన్ఎయిడెడ్ వస్తే 15500 పర్ ఇయర్ అంటే పర్ యానం అంటే పర్ ఇయర్ అయితే ఉంటుంది అండ్ అమౌంట్ ఆఫ్ 100 రూపీస్ అనేది మనకి తెలంగాణ గ్రీన్ ఫండ్కి అయితే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది అనమాట గవర్నమెంట్కి అలాగే ప్రైవేట్ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొసీజర్ ఫర్ ఎక్సైడ్ ఆప్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మీ యొక్క లాగిన్ ఐడి అండ్ మీకు వచ్చిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకొని మీ మెసేజ్ ఓటీపీ వస్తుంది, తర్వాత రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ ఇచ్చిన తర్వాత మీరు ఇక ఏ అయితే బ్రాంచెస్ పెట్టుకోవాలనుకుంటున్నా, కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నా, డిస్ట్రిక్ట్ వైజ్ అన్ని కూడా మీరు మాన్యువల్గా పెట్టుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇది చెక్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్మెంట్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 30th జూన్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తామని అయితే ప్రొవైడ్ చేశారు, అది ఫస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ పేజ్కి సంబంధించి. ఓకేనా, ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్, ఆర్ఓసీ ఫామ్ నెంబర్, టీజీ పాలసెట్ హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా లాగిన్లో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ఫైనల్ పేజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, మీ ఓల్డ్ పాస్వర్డ్ నుంచే ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా హూ కెన్ యాక్సెస్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ పేజ్, ఎవరు ఫైనల్ పేజ్కి పెట్టుకోవచ్చు అంటే ఎవరైతే సీట్ వచ్చిందో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మళ్ళీ తిరిగి పెట్టుకోవచ్చు అండ్ ఎవరికైతే సీట్ వచ్చిందో అంటే ఎవరికైతే అసలు సీటే రాలేదు అండ్ సర్టిఫికెట్స్ వెరిఫై అయ్యా వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు అండ్ ఎక్సైడ్ ఆప్షన్స్ పెట్టలేదు కానీ సర్టిఫికేట్ వెరిఫై అయిపోయింది వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్. అండ్ మీకు సీట్ వచ్చింది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాకపోతే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు బెటర్ ఆప్షన్స్ అనైతే. ఇవి మనకి కంప్లీట్గా ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్యాండిడేట్స్. ఇంకా మనకి క్లియర్గా చూసుకోవచ్చు 13 జూలై నుంచి 16 తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి ఫీజు పేమెంట్ చేసుకొని బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అటెండెన్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ మనకి ప్రొసీజర్ ఫర్ ఎక్సైజ్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫైనల్ పేజ్ 13, ఇక్కడ ఫైనల్ పేజ్ అయితే 13 జూలై లోపు డిక్లేర్ చేస్తామని ప్రొవైడ్ చేశారు. ఇది మనకి కంప్లీట్గా ఇంటర్ స్లైడింగ్కి సంబంధించి అన్ని ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది అండ్ మనకి ఫైనల్ పేజ్కి సంబంధించి అంటే లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ కూడా మనకి రిలీజ్ చేసేసారు
అంటే ఎంత ర్యాంక్ ఉంటుంది, అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనకు రిలీజ్ చేసేసారు, అంటే కాలేజ్ వైజ్ కూడా ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్ కాలేజ్ నేము అండ్ ఓసీ కేటగిరీలో, ఓసీ గర్ల్స్ కేటగిరీలో, బీసీఏ బాయ్స్ కేటగిరీలో, బీసీబీ బాయ్స్ కేటగిరీలో, గర్ల్స్ కేటగిరీలో అన్నీ మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు క్లియర్గా కూడా. ఇంకా నెక్స్ట్ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి ఏ కాలేజెస్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ మనకి ఏ డేట్లో స్లాట్స్ ఉన్నాయి అండ్ ఏ కేటగిరీ అనేది క్లియర్గా మనకి స్లాట్ బుకింగ్స్ అండ్ స్లాట్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి. అండ్ ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు, స్పెషల్ కేటగిరీ ఎక్కడికి ఆల్రెడీ తెలిసిందే, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. స్లాట్ టైమింగ్స్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు, డేట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా టైమింగ్స్ మెన్షన్ చేశారు, ఇవి మీరు క్లియర్గా చెక్ చేసుకో. కంప్లీట్గా అన్నీ మనకి ఇందులోనే రిలీజ్ చేసేసారు అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్లోనే చెక్ చేసేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఇందులోనే ఫీజ్ పేమెంట్ చేసుకుంటారనమాట. ఇది మనకి తెలంగాణ పాలసిటీకి సంబంధించి 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవైతే ఇవి మీకు మీ ఫ్రెండ్స్కి అనేది కూడా షేర్ చేయండి అండ్ డేట్స్ అనేవైతే కంపల్సరీ నోట్ చేసుకొని పెట్టుకోండి, వెరిఫికేషన్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోండి అండ్ మంచి కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, బెటర్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది దట్స్ ఇట్ వాల్ట్ వీడియోలో సైన్ అప్ రిఫరెన్స్. థ్యాంక్ యూ.